ఈడీ విచారణ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పరోక్షంగా వాళ్ళు ఎక్కడో గురి చూసి కాల్చాలనే దురుద్దేశం, దుర్బుద్ధి ప్రశ్నల ద్వారా నాకు అర్థమైంది. ఇక రకరకాలుగా విచారణ లోపల జరిగిన అన్ని అంశాలను నేను బయటికి చెప్పడం భావ్యం కాదు. స్థూలంగా రాజకీయంగా వాళ్ళ లక్ష్యం అర్థమైంది. వాళ్ళ లక్ష్యం ఈ గట్టు మీద నుంచి ఆ గట్టు మీద కాల్చాలనుకుంటున్నారు. ఈ గట్టు మీద కేసీఆర్ భుజం అందించండు కాబట్టి మోడీ దాన్ని అనుకూలంగా మార్చుకొని ఆ గట్టు మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యం చేయాలన్న ఆలోచన చేస్తుండ్రు. ఇది ఏమాత్రం కూడా రాజకీయాలకు మంచిది కాదు. చేతనైతే ప్రజల్ని మెప్పించి గెలవాలి కానీ ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేసి అక్రమ కేసులకు పాల్పడి ఎన్నికలలో నెగ్గాలనుకోవడం అది మోడీ గారికి కేసీఆర్ గారికి తగదు. మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది రేపటి ఎన్నికలలో అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా నేనే వస్తానని చెప్పొచ్చిన బాధ్యత గల పౌరుడిగా విచారణ సంస్థ పిలిచినప్పుడు రావాలి, నేనే వస్తానని చెప్పిన అవసరం అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఏదైనా వివరాలు సేకరించడానికి అవసరమైతే సంప్రదిస్తామని తప్పకుండా సహకరిస్తానని నేను అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళు విచారణలో పెట్టినవన్నీ కూడా మీతోని చర్చించడానికి భావ్యం కాదు. వాళ్ళు లక్ష్యం ఏందనేది నేను చెప్పిన, దీన్ని బట్టి మీరు ఊహించుకోండి. మీరు ఎట్లా ఊహించుకుంటారు కదా, ఊహించుకోండి. ఇప్పుడు ఈ విచారణ పేరు మీద అక్రమ కేసుల మీద జైలుకే వెళ్ళి వచ్చినాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి థ్రెట్గా ఫీల్ అయ్యేదే ఉంది, ఏమన్నా మా తాత జాగిరి గుంజుకుంటాడా కేసీఆర్, అవుతుందా కేసీఆర్తో ఏం గుంజుకుంటాడు. పెట్టి ఇంకో 4 కేసులు 65 కేసులు 66 కేసులు ఉన్నట్టు ఇంకో కేసు అదనం అయింది. ఏముంది 65 66 కేసులు ఎదుర్కొన్నాను, ఇంకొక కేసును ఎదుర్కొనా? న్యాయస్థానం లేదా? అక్రమ అరెస్టులు చేస్తే ఎబిఎస్ కార్పస్ పిటిషన్లో అందరిని అధికారులను పిలిచి కోర్టు ముక్కు బిండలేదా? ఆ జిల్లా ఎస్పీని బదిలీ చేయలేదా? అంటే ఇలాంటివి చట్టం ముందు నిలవవు. తాత్కాలికంగా వాళ్లకు రాక్షసానందాన్ని ఇవ్వచ్చు లేదా పైశాచిక ఆనందం పొందవచ్చు కేసీఆర్ మమ్మల్ని ఇట్లా ఇబ్బందులకు గురి చేసినామని. కానీ చట్టాలు న్యాయస్థానాలు అనేటివి ఉన్నాయి. చెప్పాల్సిన సందర్భంలో ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడ్డోళ్లకు గుణపాఠం చెప్తుంది. ఇప్పుడు ఏది బయట చెప్పాలనో ఏది లోపల చెప్పాలనో దానికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు కోరుకున్నది అలా చెప్పడానికి కాదు, అక్కడ జరిగిన దాంట్లో అక్కడ చెప్పాల్సింది అక్కడ చెప్పాలి, మీకు చెప్పాల్సింది మీకు చెప్పాలి. మీకు ఆఫీస్ నుంచి ఏం చెప్పి పంపించారో నువ్వు మీరు చెప్పండి ఒకసారి. తెలీదు, నాకైతే నోటీసు వచ్చింది హాజరైనా. సంబంధం లేని వేమ నరేందర్ రెడ్డి కొడుకులకు నోటీసులు ఇచ్చిండ్రు, అన్యాయం అని చెప్పిన వేమ నరేందర్ రెడ్డికి ఇచ్చిండ్రు, ఉదయసింహకి ఇచ్చిండ్రు, ఇంకా ఎవరెవరికి ఇచ్చిండ్రు అనేది సంబంధిత అధికారులు మాత్రమే చెప్పగలరు. ఒత్తిడి చేస్తున్నారని చెప్పా, ఉన్నదని చెప్పలే. అధికారులు మిమ్మల్ని వేధిస్తున్నారన్నారు, చంద్రబాబు పాత్ర గురించి ఆ గట్టు ఈ గట్టు దేవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఓవరాల్ గా వాళ్ళ కంక్లూజన్ ఏముండబోతున్నారు? అదే మీరు అడిగిందే ఉన్నది, మీరు ఏదైతే అడిగిర్రో అదే ఉన్నది ఓవరాల్ గా. ఇంక అందులో ఇంకనే కొత్తగా చెప్పడానికి ఏం లేదు. వేధింపులకు పాల్పడాలని చూస్తున్నారు, అడిగిందే మళ్ళమల్ల అడగాలని చూస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి అంతే కదా. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఏసీబీ వచ్చింది, ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఈడీ వచ్చింది. మా దగ్గర నుంచి అక్కడనే కదా, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా లక్ష్యమంతా అదే కదా నేను చెప్పేది. చేపను పట్టుకోవడానికి ఎరనేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు అతి తెలివితేటలతోటి. ఇది వాళ్ళ అతి తెలివితేటలు పరాకాష్ట. నేను ఎట్లా చెప్తాది, అధికారులు చెప్పాలి అరెస్టులు ఉంటాయా అక్రమ నిర్బంధాలు ఉంటాయా అక్రమ కేసులు ఉంటాయా అనేది అది మీరు చెప్పాలి వాళ్ళు చెప్పాలి. ఏం చెప్పరా, చెప్పకపోతే సంతోషం. ఓకే ధన్యవాదాలు. కొత్తది ఎక్కడికెళ్ళి వస్తుంది? అదే కదా నేను చెప్పేది, చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ విచారణ పేరు మీద మళ్ళీ మళ్ళీ పిలిచి మళ్ళీ మళ్ళీ అడిగింది అడుగుతున్నారు అని చెప్తున్నా. అంతకుమించి ఎవరెవరో ఏ డిపార్ట్మెంటో నాకు తెలియదు, చాలా మంది ఉన్నారు, చాలా మంది అడుగుతున్నారు ఈ డిపార్ట్మెంటో ఆ డిపార్ట్మెంటో ఎవరైంది అనేది వాళ్ళందరూ డిస్క్లోజ్ చేయరు కదా. ఈడీ వాళ్ళు డిస్క్లోజ్ చేసిన మేము ఈడీ అధికారులం అని వాళ్ళు ఎవరెవరు సహకారం తీసుకుంటున్నారు
ఎవరెవరు వాళ్ళకి సహకరిస్తారు, ఏ ఏ సంస్థలు వాళ్ళతోని కలిసి పనిచేస్తున్నాయనే నాకు కూడా సమాచారం లేదు. ఏ సంస్థలు చేసినా కూడా నిజం అనేది ఒకటి ఉంటుంది కదా, నిజం ప్రాతిపదికనే జరుగుద్ది కదా ఏదైనా సమాధానము. సో నిజాలన్నీ కూడా విచారణ అధికారులకు తెలియజెప్పడం జరిగింది. ఇది విచారణ సారాంశం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.